ఇవాళ ప్రధానంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే కూరగాయల మార్కెట్ లో ఉండే రైతులను, ఇక్కడికి వచ్చే చాలా కుటుంబాలను కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడం ద్వారా ఈసారి జరగబోయే ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకే ఓటేయండి అని చెప్పదలుచుకుంటారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్ళందరూ కూడా తన పార్టీలో కలిపేసుకొని ప్రజాస్వామ్యమే లేకుండా చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి ప్రస్తావించకుండా చంద్రశేఖరరావు గారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని చెప్పి ప్రజలకు వివరించుకుంటూ వెళ్తున్నారు. నిన్న వచ్చిన శాసనమండలి ఫలితాలను చూస్తే ప్రజలు చాలా చైతన్యంతో చంద్రశేఖరరావు గారికి, టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పినారు. నిన్న జరిగిన 3 శాసనమండలి ఎన్నికలలో టీచర్లు, గ్రాడ్యుయేట్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన విద్యావంతులు, అదేవిధంగా టీచర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో వీళ్లే క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ల కోటాలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ చిప్పి చిప్పి ఓడిపోయింది. 4 స్థానానికి పరిమితమైందంటే పాతూరు సుధాకర్ రెడ్డి చీఫ్ విప్ శాసన మండలిలో ఇవాళ 4 స్థానానికి పరిమితమైంది. అదేవిధంగా పూల రవీందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈసారి ఎన్నికలలో చేతికి దొరకకుండా ఓడిపోయింది. ఇక జీవన్ రెడ్డి గారి మీద నిలబడ్డ ఆయనకు, జీవన్ రెడ్డి గారికి అసలు 75% ఓట్లు జీవన్ రెడ్డి గారికి వస్తే అందరు కలిసి 25% ఓట్లు వచ్చాయి. అంటే ప్రజలు ఈ రాష్ట ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గుర్తించారు. చట్టసభలలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేదైతే కేసీఆర్ కుట్రలు చేస్తుందో ఆ కుట్రల్ని తిప్పికొట్టిండ్రు. ఇవాళ జీవన్ రెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, నర్సిరెడ్డి గారు కానీ గెలిచిండ్రు అని అంటే చంద్రశేఖరరావు పతనం మొదలైంది. ఇవాళ రాచరిక పాలన వైపు ఏదైతే చర్యలు చేపట్టిండో ఆ దిశగా ఆయన ఒక రాజుగా, ఆయన కొడుకు ఒక యువరాజుగా ఇదొక రాజ్యాంగ చిత్రీకరించి ప్రజలను హింసకు గురి చేసే ప్రయత్నం ఏదైతే చేసిండో, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదైతే చేసిండో ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు. ప్రజలు తిప్పికొట్టడం ఈ ఎన్నికలలో అట్లా ఇట్లా కొట్టలేదు. చంద్రశేఖరరావు గారి కళ్ళు బైర్లు కమ్మే విధంగా కొట్టిండ్రు. రాబోయే ఈ లోక్సభ ఎన్నికలలో కూడా శాసనమండలి ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి. తెలంగాణ సమాజం భరించాల్సినంత కాలం భరించింది, ఇక భరించే ఓపిక లేదు, తిరగబడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం అంతా తిరగబడ్డది. పెద్దలు జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి, ఈ దోపిడీ విధానానికి, ఈ అరాచక శక్తులకు చివరి రోజులు వచ్చినాయి, ఇక ఈ రాష్ట ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కూడా టీఆర్ఎస్ కు ఇదే రకమైన గుణపాఠం చెప్పడానికి రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారు. నేను కూడా గత 10 రోజులుగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా చైతన్యంతో ముందుకు వస్తున్నారు. అక్కడి నుంచి వెళ్తుంటే కూడా వచ్చి పలకరించి ఈసారి ప్రశ్నించే గొంతుకే మేము ఓటేస్తాం, ఈ ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ప్రజలు మాకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన 3 పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల్ని అభినందిస్తున్నా. నిన్న వచ్చిన ఫలితాలలో ప్రజలు గెలిచిండ్రు అంటే ప్రశ్నించే గొంతులను నిలబెట్టడం ద్వారా ప్రజలు గెలిచిండ్రు, కేసీఆర్ ఓడిపోయింది. రేపు కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఒక కేసీఆర్ఏ గెలిచినట్టు, మేం గెలిస్తే తెలంగాణ సమాజం గెలిచినట్టు, కేసీఆర్ ఒక్కడు ఓడిపోతే వచ్చే నష్టం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్న నేను గాని, బీజేపీ రామచంద్రరావు గారు గాని, రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గాని ఒకసారి బేరీజు వేసుకోండి. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు, ప్రజా సమస్యలను లేబర్ నేత కలిగిన వాళ్ళు ఎవరు, ప్రజల కోసం 24 గంటలు సమయం కేటాయించేది ఎవరు, వ్యాపారాలు వ్యాపకాలు ఉన్నోళ్ళు ప్రజా జీవితంలో వాళ్ళకి అర్హత లేదు. ఇవాళ టీఆర్ఎస్ కు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదు. 5 సంవత్సరాలు మల్లారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎంపీగా చేస్తే ఏ ఒక్క రోజు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపించలేదు. ఇక మామ కోట అయిపోయిందని చెప్పి అల్లుని తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నాం.
అల్లుడు అంటే ఆయనకు ముద్దు ఉండొచ్చు, కానీ ప్రజలకు సంబంధం లేని విషయం. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే లోక్సభ నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినాం. ప్రజలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. నాకు ధైర్యం వచ్చింది. రేపటి ఎన్నికల ఫలితాలు, నిన్న వచ్చిన శాసనమండలి ఫలితాలే రేపు లోక్సభలో పునరావృతం అవుతాయన్న నమ్మకం నాకు కలిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.